బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే వర్గం ముందు పలుమార్లు అవమానాలకు గురవ్వడంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, ఇన్నాళ్లు వెంట నడిచిన సొంత పార్టీ కార్పొరేటర్లు విడతల వారీగా హస్తం గుట్టికి చేరుతూ ఉండడంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో 2.5 ఏళ్లు పదవీ కాలం ఉండడం, గ్రేటర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన మేయర్ పీఠంపై కన్నేయడం ఆమెను రాజకీయంగా కలవరపెడుతోంది. దీంతో ముందుగానే భవిష్యత్తుని ఊహించిన ఆమె కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు గ్రేటర్ అభివృద్ధి విషయంలో కావాల్సిన ఫండ్స్ సర్కార్ నుండి రాబట్టొచ్చనే భావనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గుండు సుధారాణి రాకను మాత్రం గ్రేటర్ కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్గా గుండు సుధారాణి 2021లో బాధ్యతలు చేపట్టారు. గడువు ప్రకారం మరో 2.5 ఏళ్లు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. ఉమ్మడి వరంగల్లో 12 నియోజకవర్గాలకు గాను హస్తం పార్టీ 10 చోట్ల గెలవడం, గ్రేటర్ పరిధిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో ఆ పార్టీ పెద్దలు మేయర్ పీఠంపై కన్నేశారు. బల్దియాలో 66 మంది కార్పొరేటర్లు ఉండగా నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ 51 సీట్లతో బలంగా కనిపించింది. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన నెలలోనే సీన్ మారింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు కారు దిగే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో తన పీఠానికి ఎసరు వేస్తున్న విషయాన్ని మేయర్ పసిగట్టారు. గుండు సుధారాణికి టీడీపీనే రాజకీయ జీవితం ఇచ్చింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మొదలుకొని సీఎం రేవంత్ రెడ్డి వరకు ఆమెకు పరిచయాలున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి సీతక్కతో పాటు కలిసి గుండు సుధారాణి గతంలో టీడీపీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో వారి సహకారం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం సుధారాణి మంత్రి సీతక్కను కలిశారనే టాక్ నడుస్తోంది. కాగా ఆమె రాకను జిల్లా కాంగ్రెస్ లీడర్లలో ఒకరిద్దరు స్వాగతిస్తుంటే ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.